రాష్ట్రంలోని 52 లక్షల మంది రైతన్నలకు ప్రతి ఏటా 13,500 రూపాయలు చెప్పున రైతు భరోసాగా పెట్టుబడికి సహాయంగా అందిస్తున్న ప్రభుత్వం మనది. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతన్నకు తోడుగా ఉండేలా దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఏకంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలోనే ఏర్పాటు చేసి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే. పంటల బీమాగా రైతన్న ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా మొత్తం పంటల బీమాను చెల్లిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే. ఆర్బీకే స్థాయిలోనే ఈ క్రాప్ ను అమలు చేయటం ద్వారా పంట పండించే రైతన్నకు ప్రతి విషయంలోనూ పారదర్శకంగా మంచి చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే. ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసే లోగానే రైతన్నలకు నష్టపరిహారం అందిస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం కూడా మనదే. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది. ఆక్వా జోన్లలో ఉన్న 10 ఎకరాల వరకు ఉన్న ఆక్వా రైతులకు రూపాయి నరకే విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే. పాడి రైతులకు పాల వెల్లువ కార్యక్రమం తీసుకొని వచ్చి ఈ 50 నెలల కాలంలోనే లీటర్కు 10 రూపాయల నుంచి 22 రూపాయల వరకు అదనంగా ఆదాయం సమకూర్చిన ప్రభుత్వం కూడా మనదే. మూతపడిన చిత్తూరు డైరీ సహా సహకార సంఘాలకు జీవం పోసిన ప్రభుత్వం కూడా మనదే. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ సమగ్రంగా భూ సర్వే చేసి రికార్డ్స్ అన్ని కూడా పూర్తిగా అప్డేట్ చేసి ఇక భూ వివాదాలకు ఏమాత్రం కూడా ఆస్కారం లేకుండా రైతన్నకు మంచి చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది. ఏకంగా ఈ 50 నెలల కాలంలోనే 19.17 లక్షల కుటుంబాలకు మేలు చేస్తూ 34.72 లక్షల ఎకరాలను ఈ 50 నెలల కాలంలోనే పూర్తి హక్కులతో రైతన్నలకు భూ యజమానులకు వారి చేతిలో ఉంచడం జరిగింది. ఇందులో 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములు సాగు హక్కుదారులకు వాటి మీద పూర్తి హక్కులు కల్పించడం ద్వారా 15.21 లక్షల సాగు హక్కుదారులను 27.41 లక్ష ఎకరాలను యజమానులుగా చేయటం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎస్సీలు బీసీ వర్గాల వారే ఎక్కువ. 1.54 లక్షల ఎస్టీ రైతులకు 3.23 లక్షల ఎకరాలను డికేటీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాగా ఈ 50 నెలల కాలంలోనే ఇవ్వటం జరిగింది. చుక్కల భూముల జాబితా నుంచి 1.07 లక్షల రైతులకు చెందిన 2.06 లక్షల ఎకరాల భూముల్ని తొలగించి వారిని పూర్తి హక్కుదారులుగా మార్చటం జరిగింది. వీరితో పాటు షరతులు గల పట్టాలు కలిగిన మరో 22,000 మంది రైతన్నలకు 33,000 ఎకరాల మీద పూర్తి హక్కులు ఇవ్వటం జరిగింది.